ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. 600 ఇళ్లున్న ఇప్పటం గ్రామంలో 120 అడుగులకు రోడ్డు విస్తరిస్తారా అంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అసలు ఈ ప్రభుత్వానిది రోడ్లు వేసే మొహమేనా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శిశుపాలుడిలా సీఎం జగన్ పాపం పండిందని, ఇక మిగిలింది పతనమేనంటూ ట్వీట్ చేశారు. ఇప్పటం వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అడ్డుకుంటేనో, చీకట్లో తమ పర్యటనపై రాళ్లు వేస్తేనో పై చేయి సాధించలేరని కామెంట్ చేశారు. ముందు కూల్చివేతలు మాని ఏదైనా కట్టి చూడండి, ఆ తృప్తి ఏంటో అర్థమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ అహంకారానికి, అధికార మదానికి జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. 600 ఇళ్లున్న ఇప్పటం గ్రామంలో 120 అడుగులకు రోడ్డు విస్తరిస్తారా అంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అసలు ఈ ప్రభుత్వానిది రోడ్లు వేసే మొహమేనా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శిశుపాలుడిలా సీఎం జగన్ పాపం పండిందని, ఇక మిగిలింది పతనమేనంటూ ట్వీట్ చేశారు. ఇప్పటం వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అడ్డుకుంటేనో, చీకట్లో తమ పర్యటనపై రాళ్లు వేస్తేనో పై చేయి సాధించలేరని కామెంట్ చేశారు. ముందు కూల్చివేతలు మాని ఏదైనా కట్టి చూడండి, ఆ తృప్తి ఏంటో అర్థమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్టుగా మార్చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ అహంకారానికి, అధికార మదానికి జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.